జయరామ్ రెడ్డి గారు అనంతపురంలో జరిగిన పరిణామం ఏంటి? ఎందుకు ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలపైన ప్రభుత్వం ఇంత ఆగ్రహంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది? యాక్చువల్ గా ఈ SSBN ఇక్కడ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ 1945 బిఫోర్ ఇండిపెండెన్స్ ఎస్టాబ్లిష్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎయిడెడ్ స్కూల్ గా ఉంది. 1960s లో హై స్కూల్ గా ఎయిడెడ్ అయింది. హై స్కూల్ అంటే ప్రాథమిక స్కూల్ నుంచి హై స్కూల్ దాకా ఎయిడెడ్ అయింది. సబ్సిక్వెంట్ గా 1980 లో ఇంటర్ కాలేజ్ ఎయిడెడ్ కాలేజ్ గా చేశారు. తర్వాత 1993 లో డిగ్రీ కాలేజ్ ఎయిడెడ్ గా చేశారు. అప్పటి నుంచి ఎయిడెడ్ కాలేజ్ గా గవర్నమెంట్ అనుబంధంగా ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అనంతపూర్ జిల్లాలో మన సెప్టెంబర్ 9వ తారీఖున దీన్ని తీసుకెళ్లి ప్రైవేటీకరణ స్కూల్ గా చేస్తున్నామని చెప్పి చెప్పారండి. ఇక్కడ హై స్కూల్లో 430 మంది పిల్లలు ఉన్నారండి. పిల్లలు ఉంటే సార్ ఇక్కడ 430 మంది, 430 మందిని వేరే స్కూల్స్ లో అకామిడేట్ చేశామని చెప్పేసి ఆ ఎవరైతే ఆ స్టీఫింగ్ నాన్ స్టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు అంటే గవర్నమెంట్ వాళ్ళ ఉద్యోగం ఇచ్చాము, వాళ్ళ జీతాలు వస్తాయని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే స్కూల్ ఇప్పుడు కాలేజ్ అండ్ తర్వాత డిగ్రీ కాలేజ్ పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ. ఈ పిల్లల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీబీఏ కోర్సు లాంటి కోర్సులు వొకేషనల్ కోర్సులు ఉన్నాయండి. ఈ కోర్సుల్లో ఏమవుతుందంటే మొత్తం ఇప్పుడు SSBN కాలేజ్ చరిత్ర చెప్పాలంటే 2014 వరకు థ్రూఅవుట్ ఆల్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పెషలీ టాప్ 10 లో ఉండేదండి. టాప్ 10 లో ఒక వన్ ఆఫ్ ది కాలేజ్ ఇది కాలేజ్. అటువంటి కాలేజ్ ఏ గ్రేడ్ కల్లో ఉన్న కాలేజీని తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రైవేటీకరణ పేరుతో ఎయిడెడ్ కాలేజ్ తీసేస్తున్నామంటే ఇక్కడ అనేకమైన అపోహలు ఉన్నాయి. అపోహలు క్లారిటీ ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఇప్పటికి కూడా ఇక్కడ బీబీఏ లాంటి కోర్సుకు 20,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. అదే ఈ బీబీఏ కోర్సుకు ప్రైవేట్ కాలేజీలోకి వెళ్తే దాదాపుగా 60,000 పై చురుకు నుంచి దాదాపు లక్ష 20,000 వసూలు చేస్తున్నారు. వీటికి క్లారిటీ ఇవ్వలేదు. నిన్నటి రోజున పిల్లలు ఏం చేశారంటే మాకు కొద్దిగా క్లారిటీ కావాలని చెప్పి పిల్లల సామరస్యంగా అక్కడ ఉన్న ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలు దాదాపు డిగ్రీ కాలేజ్ పిల్లలు ఒక 5,000 మంది దాకా రెండు అన్ని కలిపితే 4,000 అరౌండ్ చిల్లర వీళ్ళందరూ కలిసి వాళ్ళు సామరస్యంగా మేనేజ్మెంట్ అడిగే ప్రయత్నం చేస్తే నిన్న అనుకోకుండా ఆ దుస్సంఘటన జరిగింది. ఆ దుస్సంఘటనలో భాగంగా దాదాపు 15 మంది పిల్లలు గాయపడ్డారు. నిన్న ఒక అమ్మాయికి దాదాపు 2 కుట్లు పడ్డాయి నెత్తి పైన. ఇటువంటి హీన స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఇవన్నీ చేస్తుంది? ఇది ఫ్యాక్ట్ అండి. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన సమయం ఏంటంటే 2014 తర్వాతనే ఈ SSBN కాలేజ్ ఎక్స్పెషల్ అండపూర్ణ SSBN కాలేజ్ కి ఈ పరిస్థితి దాపురించింది. ఇక్కడ గతంలో కూడా గత ప్రభుత్వం కూడా ఇప్పుడు నేను ఈ ప్రభుత్వం ఎంతైతే నిందించాలో గత ప్రభుత్వాన్ని కూడా అంతే నిందించాల్సిన అవసరం ఉంది. అప్పట్లో ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూడా వాళ్ళకు నిధులు రిలీజ్ చేయక టీచర్స్ కు అప్పటి నుంచి పెండింగ్ పెట్టడం వల్ల ఈరోజు మోర్ ఇంటెన్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిట్ట ఒక అదేదో ఒక బుల్లెట్ కు 2 పిట్టలు అన్నట్లుగా ఒక పక్క పాత మేము వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పి ఈ ఉద్యోగ ఎవరైతే దాంట్లో పనిచేస్తున్నారో నాన్ స్టీచింగ్ స్టాఫ్ అంతా తీసుకెళ్లి గవర్నమెంట్ లో మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని వాళ్ళకి ఆశ కల్పించి అక్కడ పంపించేస్తున్నారు సార్. వాళ్ళు పంపించిన తర్వాత ఇక్కడ ఈ ఏదైతే ఆస్తులు ఉన్నాయో వీటిని తనఖా పెట్టుకోవడం కోసమో లేకపోతే ఈ సంక్షేమ పథకాలని కోసము అమ్ముకోవడం కోసమో ఈ ప్రయత్నాలు మేనేజ్మెంట్ తో కొల్లుడే చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే ఎయిడెడ్ కాలేజెస్ అనేవి ముఖ్యంగా అనంతపురం తీసుకుంటే ఏ గ్రేడ్ లో ఉన్న కాలేజు 2013లో 1 కోటి రూపాయలు ఎయిడెడ్ కాలేజ్ అంటే గ్రేడ్ ఏ గ్రేడ్ లో ఉన్నందు వల్ల 1 కోటి రూపాయలు ప్రభుత్వం నుంచి దానికి ఫండ్స్ కూడా వచ్చాయండి, ఎక్స్టర్నల్ ఫండ్స్ అంటాము వాటిని. ఇటువంటి కాలేజీలు తీసుకెళ్లి ఈరోజు నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే ఇక్కడ యాక్చువల్ గా టీచింగ్ బాగుంటది. అనేక వేల కొన్ని లక్షల మంది ఈ రోజు 1945 నుంచి ఇప్పటిదాకా స్టూడెంట్స్ ఈరోజు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారు. దేశంలో అనేక ఉద్యోగాల్లో ఉన్నారు, గవర్నమెంట్ ప్రైవేట్ రంగాల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆ చదువులు అబ్బాయంటే కేవలం ఇది ఇక్కడ ఉన్నట్టు క్రమశిక్షణ ఎయిడెడ్ స్కూల్స్ ఇంతకుముందు గతంలో అక్కడ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు చేసిన బోధన మంచి సరైన బోధన వల్లే జరిగింది. ఈ రోజు ఎవరైతే ఈ బోధనలో ఉన్నారో వీళ్ళందరినీ నాన్ టీచింగ్ స్టాఫ్ తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్స్ లో వేసేస్తే ఇప్పుడు ఈ మళ్ళా వీళ్ళు ఏం చేయాలా? ఎవరు డిగ్రీ చేసిన వాళ్ళనో ఇప్పుడు జస్ట్ లైక్ మన కాలేజీలు ఉన్నాయి కదా, జస్ట్ లైక్ ప్రైవేట్ కాలేజెస్ లాగా వీళ్ళు డబ్బు ఇచ్చి మళ్ళీ తెచ్చుకోవాలండి. తెచ్చుకున్నప్పుడు ఈ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయలేరు. ఈ ఎయిడెడ్ స్కూల్కి ఏదైతే ప్రాధాన్యత ఉందో టోటల్ గా దాన్ని తగ్గించే వాళ్ళు కూడా అవుతారు. గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా ఇంత మొండి వర్గాలతో ముందుకెళ్తుందో ఈ ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో అర్థం కావట్లేదు సార్. ఇది చాలా అంటే ఒక విషయం జయరామ్ రెడ్డి గారు అంటే అనంతపురం జయరామ్ రెడ్డి గారు చట్టపరంగా చూస్తే కూడా ప్రభుత్వం ఈ మూవ్ని చేయడం అంటే ఈ అడుగు వేయడాన్ని చట్టపరంగా కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు అంటే ఆపడానికి ఇక ఇది అసాధ్యమా? ప్రభుత్వం తలుచుకుంటే
ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సినటువంటి నిర్ణయంగా మిగిలిపోతుందా ఇది? లేదు సార్, ఆల్రెడీ జీవో 52 పైన, ఆల్రెడీ జీవో 42 పైన ఇండియన్ స్టేస్ ఉన్నాయి. ఆల్రెడీ డిసెంబర్ 8 న మెయిన్ కేసు ఉంది సార్, హైకోర్టులో మెయిన్ కేసు ఉంది. మెయిన్ కేసు ఉన్నప్పుడు కంపల్సరీ ఆ రోజు దాదాపు 14 టు 15 దీనిపైన మిగతా కేసెస్ ఉన్నాయండి. అన్ని ఆ రోజు కామన్ జడ్జిమెంట్ వస్తుంది 8 డిసెంబర్ రోజున. ఆ రోజు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసి నాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారంగా అక్క లాస్ట్ 20 ఇయర్స్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నాకున్న ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జడ్జిమెంట్ ఫేవర్ గా ఎయిడెడ్ కాలేజీలకు ఫేవర్ గా వస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ కి అనుకూలంగా జడ్జిమెంట్ రాదు. ఎందుకంటే వై బికాస్ ఆఫ్ అంటే దీనికి చాలా నామ్స్ ఉన్నాయి, చాలా ప్రొసీజర్ ఉంది. దట్ టు ఎవరైతే డోనర్స్ ఉన్నారో ఆ రోజు ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వానికి కానీ ఎయిడెడ్ కాలేజీలకు కానీ భూములు ఇచ్చారో వాళ్ళ పర్పస్ ఈరోజు కాలేదు. ఏదో ఈరోజు ఆ రోజు డొనేట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నారండి? ఈరోజు కొంతమంది మేనేజ్మెంట్ గవర్నమెంట్ కి అనుకూలంగా ఉన్న వ్యక్తులను తెచ్చుకొని ఈరోజు ఇది ఒక ప్రీ ప్లాన్ గా జరిగింది 1 ఇయర్ నుంచి. ఈ అంటే పిలిచి మేనేజ్మెంట్ మాకు ఇక్కడ మేము కాలేజీలు మెయింటైన్ చేయలేము, గవర్నమెంట్ కి ఇస్తామని దురుద్దేశంతో ఒక ప్రీ ప్లాన్ గా గవర్నమెంట్ ఒక పథకం ప్రకారం చేసిన సంఘటన నేను భావిస్తున్నానండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 8 డిసెంబర్ రోజున ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఇది నిలబడదు, కంపల్సరీ స్టే వస్తుంది. ఇది మళ్ళీ ఇంకొక అమరావతి లాంటి అంశము ఇట్లాంటి అంశంలో నిలిచిపోతుందని అనుకుంటున్నాను. అంటే విద్యా సంస్థలు ఒకవైపు నుంచి విద్యా సంస్థల నిర్వాహకులు పెద్దగా ప్రతిఘటన తెలియజేయడం లేదు, అలానే ప్రభుత్వం కోరిన విధంగా సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి 95% వరకు అటువంటి పరిస్థితి ఉంది. చాలా తక్కువ విద్యా సంస్థలు మాత్రమే వ్యతిరేకతను ప్రకటించాయని చెప్పని ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు నుంచి విద్యార్థులు చూస్తే గతంలోనేమో ఉత్తరాంధ్రలో రోడ్డుపైకి వచ్చారు, అలానే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆందోళన జరిగినాయి, గుంటూరు జిల్లాలో ఆందోళన జరిగినాయి, ఇప్పుడు రాయలసీమలో జరుగుతున్నాయి. అంటే విద్యార్థుల్లో మాత్రమే వ్యతిరేకత ఉందా, యాజమాన్యాలు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించే పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ సమస్య అంతా ఇక్కడ ఉందండి. వీళ్ళు కేవలం మభ్య పెడుతున్నారు జనాలని, కానీ ఈవెన్ వద్దు ఒకవేళ చట్టపరంగా కూడా మభ్య పెట్టే ప్రయత్నం. మేనేజ్మెంట్ లు కంపల్సరీ అనుకూలంగా ఉన్నాయి ఎవరి గవర్నమెంట్ కు, గవర్నమెంట్ చొప్పు చేతుల్లో కీలుబొమ్మలుగా యజమానులు ప్రవర్తిస్తున్నాయి. అసలు ఇప్పుడు ఎవరంటే హూ ఇస్ ది రెస్పాన్సిబుల్? మేనేజ్మెంట్ ఎంత మంది ఉంటారు? మేనేజ్మెంట్ అంటే ఒక 5 మందో 10 మందో లేకపోతే వాళ్ళు ఎవరో సభ్యులు దానికి సంబంధించిన 30 మందో ఉంటారు. వీళ్ళ మేనేజ్మెంట్ అంటే అసలు డోనర్స్ ఏ పర్పస్ కోసం సర్వ్ భూములు ఇచ్చారు? అసలు ఈరోజు ఎవరు హూ ఇస్ ది దాంట్లో వచ్చేస్తున్న దాంట్లో చదువుతున్న పిల్లలు మెజార్టీ ఆఫ్ ది పిల్లలు ఒపీనియన్స్ తీసుకున్నారా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్స్ తీసుకున్నారా? ఏ బేసిక్ పైన మేము చెప్పేసి వాళ్ళకి అప్పచెప్తున్నారు? ఈరోజు 8 కాలేజెస్కి వెళ్ళి ఈరోజు 5000 రూపాయలు 500 రూపాయలు ఉన్న ఫీజు ఈరోజు 20,000 అవుతుంది. ఎక్కడ హూ ఇస్ ది రెస్పాన్సిబుల్? ఈ అకామిడేషన్స్ ఏమైతే ఎయిడెడ్ స్కూల్స్ లో ఉన్నాయో ఆ అకామిడేషన్స్ మీరు ఏదో పక్క కాలేజీలో కానీ పక్క స్కూల్స్ లో కానీ ఇవ్వగలరా పిల్లలకి? ఇచ్చే పరిస్థితి కూడా లేదు మీరు. ఓకే, ఇప్పుడు ఎయిడెడ్ కూలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్బి అనంతపురం సాయిబాబా దీంట్లో కాలేజీలో స్కూల్లో 450 పిల్లలు తీసుకెళ్లి పక్కన ఎలిమెంటరీ హై స్కూల్స్ లో జాయిన్ చేశారు. ఇక్కడున్న వనరులు కానీ ఇక్కడున్న ఈ ఇటువంటి క్వాలిటీస్ కానీ అక్కడ స్కూల్స్ లో మీరు ప్రొవైడ్ చేయగలరా? లేదు. అక్కడ స్కూల్స్ లో చూస్తే అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ చూసుకున్నట్లయితే నిర్వీర్యం చేసేసారు. ఎప్పుడు గత దశాబ్దాలుగా ఈ ప్రైవేట్ సెక్టర్ ని ప్రోత్సహించే కోసము గవర్నమెంట్ స్కూల్స్ ని బీడీ పాస్ అయిన పండితులు ఉంటే కూడా అక్కడ చదువు చెప్పలేకుండా అక్కడ చేసేసి వీళ్ళకి కావాల్సిన విద్యా సంస్థల్ని ఒక చైతన్య నారాయణ లాంటి వాళ్ళని డెవలప్ చేసే కోసము 2 ప్రభుత్వాలండి గత దశాబ్దాలుగా ఒక ప్రీ ప్లాన్డ్ గా గవర్నమెంట్ సెక్టర్ నాశనం నిర్వీర్యం చేసుకుంటూ వస్తూ ప్రైవేట్ సెక్టర్ ని చేశాయి. ఇప్పుడు తీసుకెళ్లి ఎయిడెడ్ స్కూల్ పిల్లల్ని మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్ లో పోమంటే ఎంతవరకు సాధ్యం ఇది? పోనీ ఈ పొలిటీషియన్స్ పిల్లల్ని లేకపోతే ఈ రోజు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో హూ ఇస్ ది రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఇన్ డిస్ట్రిక్ట్స్ మంచి స్థాయిలో వాళ్ళందరూ పిల్లల్ని ఏమైనా చదివించగలరా? లేదు. వీళ్ళైతే మాత్రం ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, ఎయిడెడ్ లో పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో ఎంతవరకు సంబంధిస్తాం? ఓకే, అటువంటి వనరులు మీరు ఏర్పాటు చేయగలిగితే నో డౌట్ 100%. మీరు అటువంటి వనరులు ఇక్కడ ఏర్పాటు చేయలేరు, పిల్లలకు భవిష్యత్తును ఇవ్వలేరు. కేవలం ఈరోజు మేనేజ్మెంట్ గవర్నమెంట్ కొల్లుడై వీళ్ళు దురుద్దేశాల కోసం ఆ భూముల మీద వీళ్ళకి ఆశ పెట్టారేమో మాకు డౌట్ అండి. మేనేజ్మెంట్ కూడా ఆశ పెట్టో మద్దతు పెట్టో లేకపోతే ఇక్కడ ఏదో 10 ఎకరాల స్థలం ఉంది. ఈరోజు దాదాపుగా నడిబొడ్డులో అనంతపురం నడిబొడ్డులో 20 ఎకరాల స్థలం అండి దాదాపుగా ఎస్ఎస్బిఎన్ కాలేజ్ స్థలం. ఏమన్నా ఇక్కడ ఇది దాదాపుగా 30 కోట్ల దాకా ఉంటుందండి ఒక 1 ఎకర్ ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర నాకు తెలుసు 25 to 30 crores ఉంటుంది 1 ఎకర్. అటువంటి దాంట్లో ఏమన్నా మీకు ఏమన్నా 5 కోట్లు 10 కోట్లు ఇస్తామని దాంట్లో కూడా ఇక్కడ 4 చిరుదులు ఉన్నాయండి. ఇక్కడ ఈ మేనేజ్మెంట్ లో పిఎల్ఎన్ రెడ్డి గారు చాలా ఉన్నాయండి. అని వీళ్ళని మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వచ్చి చెప్తాను. వీళ్ళలో చాలా మేనేజ్మెంట్ లో కూడా 4 వర్గాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ టోటల్ గా ఇదంతా ప్రభుత్వం ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన ఒక అంటే మేనేజ్మెంట్ తో కుళ్ళుడైంది. ఎంతమంది స్టూడెంట్స్ తో మీరు దాదాపుగా 5000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి మొత్తం
హై స్కూల్ జూనియర్ కాలేజ్ తర్వాత డిగ్రీ కాలేజ్ 500 మంది స్కూల్ తో మీరు పేరు వాళ్ళతో తీసుకున్నారా ఒపీనియన్ లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్ తీసుకున్నారా లేదు మీరు ఒకవేళ మీరు ఏ విధంగా అయితే ఈ రోజు జోన్ పట్టండి అంటపురంలో మేము అంతా రెడీ ఉన్నాం దాదాపు అడుగుతచ్చి మీ అందరికీ స్కూల్ మెయింటైన్ చేసి డబ్బు ఇస్తాం మీ చేత కాకపోతే మెయింటెనెన్స్ ఒకవేళ టీచర్ డబ్బులు ఇవ్వలేకపోతే మేమంతా సిద్ధంగా ఉన్నామండి ఎందుకంటే మీ కరోనా టైంలో మనం చూసినట్లయితే నాకు తెలిసి అనంతపురం జిల్లాలో స్పందించినంత ఏ జిల్లా కూడా స్పందించలేదు జనాలు బయట రోడ్ల పైకి వచ్చి వాళ్ళ చేతనైన శక్తి మేరకు సేవ చేసి చాలా మంది ఆదుకున్నారండి మేము అనంతపురం జిల్లా వాసులుగా చెప్తున్నాం మీకు ఎంత తక్కువ అయిందో చెప్పండి ఎన్ని కోట్ల కాలం మేము అడగతే జోన్మెంట్ అయినా మీ ఈ రోజు మా కాలేజీ ఆ కాలేజీ కాపాడుకుంటాం ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈ రోజు ఆ కాలేజీ లో చదివి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు ఎంతో అనంతపురం పట్టణానికి పేరు తెచ్చిన కాలేజ్ ఏ గ్రేడ్ లో ఉన్నా ఏ గ్రేడ్ కాలేజ్ లో చదివారంటే మీరు సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా మీరు గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నారాయణ కాలేజీ వల్ల దీనికి చాలా నష్టం జరుగుతుందని కూడా చెప్పారు ఎందుకు ఇప్పుడు నారాయణ కాలేజీలో మీరు ఏం చేయకుండా పోకుండా నా ల్యాండ్ చైతన్య స్కూల్ ఏం చేయరు మీరు అప్పుడు మీరు చెప్పారు మేము వస్తాను ఎంక్వైరీ చేస్తాం ఈ కాలేజీలన్నీ మూసేస్తాం దీని వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుందని వాటిని ఏం చేయరు ఉన్న ఏడేడు కాలేజీ తీసుకుపెట్టి ఇదక్కడ దౌర్భాగ్యంలో ఇదే అనుచితమైన నిర్ణయాలు మాకు సంకుచిత నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.